Hello everybody, welcome to Vamsi Bhavani. So ivala manam C language mottaanni one shot lo oka 10 to 20 minutes or antakante takko time lo mottam C language ni oka overview telusukundam. So ee overview meeru oka vela telusukunte raanunna videos lo meeku C language anedi marinta easy ga artham avutundani cheppi ee video men chestunnam. So start chesukune mundu let me tell you that Vamsi Bhavani is the only channel in YouTube providing free tutorials in Telugu anamata. So okavela meeku maa effort nachinatlayite please go ahead and subscribe, because meer subscribe chesthe meeku vastayi latest updates mariyu maaku vastundi motivation. So let's get started. So C language anedi like other languages, C language kuda oka programming language anamata. So ee programming languages em chestayante, ఇప్పుడు మన సిస్టమ్ ఏదైతే ఉంటుందో మన సిస్టమ్కి ఆర్ మన కంప్యూటర్కి ఓన్లీ జీరో వన్ జీరో వన్ అంటే ఒక బైనరీ కోడింగ్ లాంగ్వేజ్ అంటే సిస్టమ్ లెవెల్ లాంగ్వేజ్ అనేదే అర్థమవుతుంది. అంటే దీన్ని లో లెవెల్ లాంగ్వేజ్ అంటారన్నమాట. సో ఓన్లీ ఈ లాంగ్వేజ్ మాత్రమే సిస్టమ్కి అర్థమవుతుంది, మరియు మనం ఈ లాంగ్వేజ్ని అర్థం చేసుకోలేం. సో మనకి అర్థమయ్యే భాష నార్మల్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ. సో దట్ ఈస్ ద లాంగ్వేజ్ విచ్ వి స్పీక్. సో ఈ లాంగ్వేజ్కి మరియు మనం మాట్లాడే లాంగ్వేజ్కి ఏదైతే బ్రిడ్జింగ్ ఒక లాంగ్వేజ్ ఉంటుందో వాటినే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటూ ఉంటారన్నమాట. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ద్వారా మనం అనుకునే ఒక లాంగ్వేజ్ని సెమీ స్పీకింగ్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి దాన్ని కొన్ని పర్టికులర్ సింటాక్సెస్ ద్వారా ఈ ఏమంటారు మెషిన్ లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేయడానికి వీలు పడే విధంగా ఏ లాంగ్వేజ్ అయితే రూపొందించారో దాంట్లో ఒకటి సి లాంగ్వేజ్. ఇప్పుడు సి లాంగ్వేజ్ అనేది ప్రొసీజరల్ లాంగ్వేజ్ అనమాట. సో లాంగ్వేజెస్ కూడా చాలా రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనకు తెలుసు సి, సి ప్లస్ ప్లస్, జావా, ఫోర్ట్రాన్, సి షార్ప్. సో మరెన్నో ఇంకా ఇలాంటి లాంగ్వేజెస్ ఉంటాయి. సో దీంట్లో సి, ఫోర్ట్రాన్ ఇవన్నీ ప్రొసీజర్ లాంగ్వేజ్ అనమాట, మరియు సి ప్లస్ ప్లస్, జావా, సి షార్ప్ ఇవన్నీ. సో ఈ సి ప్లస్ ప్లస్, జావా, సి షార్ప్ ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అనమాట. సో ప్రొసీజర్ లాంగ్వేజ్ మరియు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ ఏంటి అనే దాన్ని మనం సెపరేట్గా ఇంకో వీడియో తెలుసుకున్నాం. సో ఇవాళ మన ఎయిమ్ ఏంటంటే సి లాంగ్వేజ్ మొత్తాన్ని ఒక షార్ట్లో తెలుసుకోవడం. సో ఈ లాంగ్వేజ్లో మీరు బేసిక్గా తెలుసుకోవాల్సింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక శాంపుల్ ప్రోగ్రామ్ రాసుకుని దాన్ని బట్టి తెలుసుకుందాం. సో హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టిడిఐఓ డాట్ హెచ్. సో వాయిడ్ మెయిన్, దీని లోపల ఇంట్ ఏ, ప్రింట్ ఎఫ్, హలో అండ్ వెల్కమ్ టు వంశీ భవాని. సారీ, సో ఇది ఒక సమ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఇది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనమాట. సో దీంట్లో మీరు ఏదైతే చూస్తున్నారో ప్రతి ప్రోగ్రామ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి ఒక లైన్ మీరు రాయవలసి ఉంటుంది. సో ఇదేంటి, హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టిడిఐఓ డాట్ హెచ్. సో హ్యాష్ ఇంక్లూడ్ అంటే మనం కంపైలర్ చెప్తున్నాం అనమాట, ఈ హెచ్టిడిఐఓ డాట్ హెచ్ అనే హెడ్డర్ ఫైల్ని మన యొక్క ప్రోగ్రామ్కి ఇంక్లూడ్ చేయి అని మనం కంపైలర్ చెప్తున్నాం అనమాట. సో ఈ విధంగా హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టిడిఐఓ డాట్ హెచ్ అని మనం రాస్తాం. సో హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టిడిఐఓ డాట్ హెచ్. సో ఎస్టిడి అంటే స్టాండర్డ్, ఐఓ అంటే ఇన్పుట్ అవుట్పుట్, డాట్ హెచ్ అంటే ఇది ఒక హెడ్డర్ ఫైల్ ఎక్స్టెన్షన్ అనమాట, ఏదైతే మనం సి లాంగ్వేజ్లో వాడతామో. సో ఈ స్టాండర్డ్ ఐఓ డాట్ హెచ్ ఏమంటారు హెడ్డర్ ఫైల్ని మన సి ప్రోగ్రామ్లో తప్పనిసరిగా వాడతాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ రైటింగ్ సి ప్రోగ్రామ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు మన బాడీ ఉంది. సో దీంట్లో చాలా పార్ట్స్ ఉంటాయి మనకి, లెగ్స్, హ్యాండ్స్, టార్సో, హెడ్, కానీ దీని అన్నింటికీ మనకి మెయిన్ పార్ట్ వచ్చేసి మన టార్సో, మన హెడ్, మన లెగ్స్, మన హ్యాండ్స్, లెగ్స్. అది కాకుండా మనకి ఇంకా చాలా పార్ట్స్ ఉంటాయి. సో ఈ మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో అదేవిధంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఒక మెయిన్
ఫంక్షన్ ఉంటుందన్నమాట. ఫంక్షన్స్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం ఇప్పుడు మన రానున్న టైంలో. సో మెయిన్ ఫంక్షన్ ఫస్ట్ రాసుకోవాలి. సో వాయిడ్ మెయిన్, మెయిన్ అనేది మన ఫంక్షన్ అన్నమాట. ఇప్పుడు ఈ వాయిడ్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. సో మెయిన్ రాసుకున్నాక కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలన్నమాట. అంటే మనం రాస్తున్న ఏ స్టేట్మెంట్లు అయినా సరే ఒక లాంగ్వేజ్లో కర్లీ బ్రేసెస్ లోపల రాస్తేనే దాన్ని కంపైలర్ వ్యాలిడేట్ చేస్తుంది ఒక ఫంక్షన్ లోపల. సో కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. సో ఇక్కడ ఇంట్ ఏ, సో ఇంట్ అంటే ఇంటీజర్, ఏ అంటే ఏ, ఒక ఇంటీజర్ వేరియబుల్ ఏని నేను ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను. సో ఇంటీజర్ ఏంటి, వేరియబుల్ ఏంటి డిక్లేర్ చేస్తున్నాను, అది తెలుసుకుందాం. సో దీంట్లో మనం తెలుసుకోవాల్సిన మనం ఏమేంటంటే ఈ ప్రింట్ ఎఫ్ అంటే ఏంటి. సో ప్రింట్ ఎఫ్ అనేది ఒక స్టాండర్డ్, ఇప్పుడు stdio.h మనం ఇంక్లూడ్ చేయమని కంపైలర్ చెప్పాము. ఎందుకు ఇంక్లూడ్ చేయమని చెప్పాము, ఎందుకంటే దీంట్లో మనకు కావాల్సిన ఫంక్షన్స్, ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. సో దాంట్లో ఒకటి ప్రింట్ ఎఫ్. సో ప్రింట్ ఎఫ్ అని రాసి బ్రాకెట్ ఓపెన్ చేసి లోపల ఈ కోట్స్ లోపల మీరు ఏవైతే రాస్తారో అది అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ అవుతుందన్నమాట. సో ఈ ప్రోగ్రామ్కి అవుట్పుట్ ఏంటంటే హలో వెల్కమ్ టు వంశీ భవాని అని చెప్పి ప్రింట్ అవుతుందన్నమాట. సో లాస్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ కానీ మనం సెమీ కోలన్తో ఎండ్ చేసాం. ఎందుకు అంటే సెమీ కోలన్తో ఎండ్ చేస్తేనే మన కంపైలర్కి ఒక సెంటెన్స్ అయిపోయింది అని తెలియదు కాబట్టి దానికి తెలిసే విధంగా మనం ఆ స్టేట్మెంట్ చివరిలో ఇలాగ ఒక సెమీ కోలన్ పెడతామన్నమాట. సో ఈ సెమీ కోలన్ ఎప్పుడైతే ఆ కంపైలర్ చూస్తుందో దానికి అర్థమైపోతుందన్నమాట ఒక స్టేట్మెంట్ అయిపోయింది అని. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఫస్ట్ టైం కాబట్టి దీని స్టార్టింగ్లో ఏం లేదు. సో దీని ముందు ఏం లేదు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ సెమీ కోలన్ వరకు ఒక స్టేట్మెంట్, నెక్స్ట్ వచ్చేసి ఈ సెమీ కోలన్ నుంచి ఈ సెమీ కోలన్ వరకు ఇంకొక స్టేట్మెంట్. సో మొత్తం మీద ఈ దీంట్లో ఈ ప్రోగ్రామ్లో రెండు స్టేట్మెంట్ ఉన్నాయని చెప్పి కంపైలర్ రికగ్నైజ్ చేస్తుంది. సో అందుకని సెమీ కోలన్ వాడాలి. సో ఈ ప్రింట్ ఎఫ్ ఎలాగైతే ఉందో అలాగే ఇంకొక స్టాండర్డ్ ఫంక్షన్ వచ్చేసి స్కాన్ ఎఫ్ అన్నమాట. సో స్కాన్ ఎఫ్ ఎందుకు వాడతారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 నంబర్స్ని యాడ్ చేయాలి. సో సేమ్ మళ్ళీ హెడర్ ఫైల్ రాయాలి హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, తర్వాత వాయిడ్ మెయిన్, రాసాక ఇంట్ ఏ కామా బి కామా సి. సో ఎందుకంటే మీరు ఇంటీజర్ రెండు వాల్యూస్ని యూజర్ ఎంటర్ చేస్తాడు, ఆ రెండింటిని యాడ్ చేసి ఆ యాడ్ చేసిన వాల్యూని సిలోకి స్టోర్ చేసి ఆ సి వాల్యూని అవుట్పుట్ స్క్రీన్ మీద మనం ఏమంటారంటే షో చేయాలి. సో దాని ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే సో అవుట్పుట్ స్క్రీన్ మీద అది షో చేయాలి. సో దాని ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ప్రింట్ ఎఫ్ ఎంటర్ 2 నంబర్స్. సో ఇది యాక్చువల్గా మన అవుట్పుట్ స్క్రీన్ ప్రింట్ అవుతుందన్నమాట ఎంటర్ 2 నంబర్స్ అని. ఎప్పుడైతే యూజర్ దీన్ని చూస్తాడో సో యూజర్ ఆటోమేటిక్గా 2 నంబర్స్ ఎంటర్ చేయడానికి ట్రై చేస్తాడు. సో అందుకని అప్పుడు మన స్కాన్ఎఫ్ %d% ఆంబర్సెంట్ ఏ కామా ఆంబర్సెంట్ బి అని రాస్తే ఏలోకి యూజర్ ఎంటర్ చేసిన ఫస్ట్ వాల్యూ మరియు బిలోకి యూజర్ ఎంటర్ చేసిన సెకండ్ వాల్యూ స్టోర్ అవుతాయన్నమాట. సో ఈ పర్సంటేజ్ డి ఏంటి ఆంబర్సెంట్ ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు ఇదే వీడియో తెలుసుకుందాం. సో ఈ విధంగా రాస్తే మనకి ఏమవుతుందంటే ఏలో ఉన్న వాల్యూ ద యూజర్ ఎంటర్ చేసిన ఫస్ట్ వాల్యూ అనేది ఏలోకి స్టోర్ అవుతుంది మరియు సెకండ్ వాల్యూ అనేది బిలోకి స్టోర్ అవుతుంది. సో మనం తర్వాత ఏం చేస్తామంటే సి అనేది మనం ఇంకో వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చెప్పి సో మనం రాస్తాం. సో అప్పుడు ఏమవుతుంది ఏ మరియు బిలో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ రెండు యాడ్ అయ్యి సిలోకి స్టోర్ అవుతుంది. సో లాస్ట్లో సో ప్రింట్ ఎఫ్ యువర్ సమ్ ఈజ్ %d, C అని రాస్తే మనకు అవుట్పుట్ స్క్రీన్ మీద యువర్ సమ్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఇచ్చిన అవుట్పుట్ ఇన్పుట్ 1 ఇంకా 2 అనుకుంటే 3 అని చెప్పి ప్రింట్ అవుతుందన్నమాట. సో హౌ దిస్ వర్క్స్. సో ఈ స్కాన్ఎఫ్ అనేది ఏంటంటే ఈ స్టాండర్డ్ io.h లో ఉన్న మరొక ఇన్బిల్ట్ ఫంక్షన్ అన్నమాట. సో దాన్ని వాడుకొని మనం యూజర్ నుంచి వాల్యూస్ తీసుకుంటాం అనమాట. ఒక కీబోర్డ్ యూజ్ తీసుకున్నా కానీ ఒక జాయిస్టిక్ యూజ్ తీసుకున్నా కానీ సో దట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ద ప్రోగ్రామ్ యూ రూట్. సో దిస్ ఈస్ కాల్డ్ స్కాన్ఎఫ్.
సో ఇప్పుడు వేరియబుల్స్లోకి వద్దాం. ఇందాక మీరు చూసుంటారు ఇంట్ అని చెప్పి నేను రాశాను. సో వాట్ ఈజ్ ఇంట్? ఇంట్ స్టాండ్ ఫర్ ఇంటీజర్. సో అలాగే మనకి వేరియబుల్ టైప్స్ వచ్చేసి సి లాంగ్వేజ్లో ఉండేవి ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్. సో ఇంట్ అనే ఈ టైప్ వచ్చేసి ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. క్యార్ అనే ఇది వచ్చేసి క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకుంటుంది. ఫ్లోట్ అనేది వచ్చేసి నంబర్స్ విత్ డెసిమల్స్. సో నంబర్స్ విత్ డెసిమల్స్ని ఈ ఫ్లోట్ స్టోర్ చేసుకుంది అనమాట. సో ఇంటీజర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఓన్లీ హోల్ నంబర్స్ ఆర్ ఇంటీజర్స్ మాత్రమే స్టోర్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ -1, 1, 2, 3 బట్ నాట్ 2/3, 0.5 ఇవి స్టోర్ చేసుకుంది అనమాట. దాట్ కెన్ బి స్టోర్డ్ బై ఫ్లోట్. సో వాట్ ఈజ్ డబుల్? ఫ్లోట్ యొక్క ఎక్స్టెన్షనే డబుల్ అనమాట. సో ఫ్లోట్ అనేది సమ్ 8 డెసిమల్ ప్లేసెస్ వరకు ఆ నంబర్ని స్టోర్ చేసుకోగలుగుతుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2, 3, 1, 6 ఉందనుకోండి, దాని తర్వాత 8 డెసిమల్ ప్లేసెస్ వరకు ఈ ఫ్లోట్ అనే వేరియబుల్లో మన డేటాను స్టోర్ చేసుకోవచ్చు. అదే డబుల్ అనుకోండి, ఇట్ స్టోర్స్ అబౌట్ 16 డెసిమల్ ప్లేసెస్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్, క్యారు, ఫ్లోట్, డబుల్. సో ఇంట్ నుంచే ఫ్లోట్ వచ్చింది, ఫ్లోట్ నుంచి డబుల్ వచ్చింది. సో క్యార్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్లో ఇప్పుడు మీరు యూజర్కి ఐదర్ యూ వాంట్ షో ఆర్ యూ వాంట్ స్టోర్ ఆర్ యూ వాంట్ గెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వంశీ అని మీరు తీసుకుందాం అనుకుంటున్నారు. సో వంశీ అనేది ఏంటి? ఇట్ కంటెన్స్ ఆల్ ద క్యారెక్టర్స్. సో ఇది వచ్చేసి మనం ఒక క్యార్ టైప్లో స్టోర్ చేసుకోవచ్చు. సో లెట్ మీ టెల్ యూ, క్యారెక్టర్స్ అంటే నాట్ ఓన్లీ అల్ఫాబెట్స్. అల్ఫాబెట్స్ మాత్రమే కాదు, క్యారెక్టర్స్ ఇంక్లూడ్స్ సింబల్స్ అవ్వచ్చు, ఆపరేటర్స్ అవ్వచ్చు, ఈవెన్ నంబర్స్ కూడా అవ్వచ్చు. బికాస్ నంబర్ కూడా ఒక టైప్ ఆఫ్ క్యారెక్టరే. సో మీరు కీబోర్డ్ మీద చూసే ప్రతి కీ కూడా ఒక క్యారెక్టరే, ఎక్స్క్లూడింగ్ ఫంక్షనల్ కీస్ లైక్ ఎంటర్, షిఫ్ట్, కంట్రోల్, టిడిల్. సో దిస్ ఆర్ ఆల్ ద ఆపరేషనల్ కీస్ అనమాట. ఇవి కాకుండా మిగిలిన కీస్ ఏదైతే మీ కీబోర్డ్లో కనబడతాయో అవన్నీ క్యారెక్టర్సే. సో నెక్స్ట్ వచ్చేసి ఇందాక మీరు చూసుకుంటారు వాయిడ్ మెయిన్ రాశాం. సో వాయిడ్ అంటే ఏంటి? సో ఈ ఫంక్షన్ ముందు మనం ఏదైతే రాస్తామో దట్ ఈస్ కాల్డ్ రిటర్న్ టైప్ అనమాట. సో రిటర్న్ టైప్ అంటే ఈ ఫంక్షన్ మీకు లాస్ట్లో ఏ మనీ అవుట్పుట్ మీద రిటర్న్ చేయాలి, దీంట్లో జరిగిన ఫంక్షన్ కాకుండా ఎక్స్ట్రా ఏమైనా రిపీట్ ఏమైనా రిటర్న్ చేయాలా అని ఈ స్టేట్మెంట్ చెప్తుంది అనమాట. సో వాయిడ్ అంటే మనం ఏం చేయక్కర్లేదు అని చెప్తున్నాం అనమాట. సో వాయిడ్ లాగే మనకి ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్, సో ఇవే డేటా టైప్స్ మనకు మళ్ళీ రిటర్న్ టైప్స్లో కూడా వస్తాయన్నమాట. సో ఇంట్ మెయిన్ అని పెట్టారనుకోండి, సో మీరు లాస్ట్లో చెప్పాలి రిటర్న్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని ఉంటుంది కాబట్టి రిటర్న్ ఏఆ, లేదా రిటర్న్ డైరెక్ట్లీ 1ఆ, లేదా రిటర్న్ డైరెక్ట్లీ 2ఆ. సో ఈ ఫంక్షన్ లాస్ట్కి యూజర్కి దీంట్లో జరుగుతున్న ప్రాపర్టీస్ ఆర్ స్టేట్మెంట్స్ ఆర్ ఫంక్షన్స్ ఆర్ కంప్యూటేషన్స్ కాకుండా ఎక్స్ట్రా ఏమని రిటర్న్ చేయాలి. సో ఇంటీజర్ రిటర్న్ చేయాలి చెప్పి మనం ఇంట్ మెయిన్ అని చెప్తున్నాం. సో అదేవిధంగా మీరు క్యార్ మెయిన్, ఫ్లోట్ మెయిన్, డబుల్ మెయిన్ అని కూడా పెట్టుకోవచ్చు. సో యాక్చువల్గా మనం ఈ క్యార్, ఫ్లోట్, డబుల్ అనేవి మెయిన్ ఫంక్షన్కి వాడడం, మిగతా ఫంక్షన్కి వాడతాం. సో యాక్చువల్గా మోస్ట్లీ మెయిన్ ఫంక్షన్కి వాయిడ్ మరియు ఇంట్ వాడతారు. సో సి ప్లస్ ప్లస్ అనే లాంగ్వేజ్ చెప్పాను కదా, దాంట్లో కంపల్సరీ మీరు ఇంట్ మెయిన్ వాడాలి. అండ్ సి లాంగ్వేజ్లో మ్యాక్సిమం వాడేది వాయిడ్ మెయిన్, ఇంట్ మెయిన్ కూడా మీరు వాడచ్చు కానీ అది కంపైలర్ బట్టి ఒక్కొక్కసారి ఎర్రర్ కూడా చూపించవచ్చు. సో మీరు వాయిడ్ మెయిన్ వాడడానికి ట్రై చేయండి. సో దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్ ద బేసిక్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇందాక మీరు చూస్తున్నాం కదా పర్సంటేజ్ డి యాంబర్సెంట్ అని రాశాను. సో పర్సంటేజ్ ఎల్డి. సో ఒకవేళ మీరు యూజర్ నుంచి ఒక ఇంటీజర్ తీసుకుంటే కంపైలర్కి, నాయన కంపైలర్ మనం ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాం అని చెప్పడానికి పర్సంటేజ్ డీని రాయాలి. అదే మీరు కంపైలర్కి క్యారెక్టర్ స్టోర్ చేసుకుంటున్నాను నేను అని చెప్పడానికి పర్సంటేజ్ సి రాయాలి.
ఫ్లోట్ అని చెప్పడానికి పర్సంటేజ్ ఎఫ్ అని రాయాలి, డబుల్ అని చెప్పడానికి పర్సంటేజ్ ఎల్డి అని రాయాలి. సో దీని మీన్స్ లాంగ్ డబుల్ లాంగ్ ఇంట్ అనమాట. సో ఇది యాక్చువల్గా ఎందుకు వాడాలి, బికాస్ మన కంపైలర్ ఈజ్ నాట్ స్మార్ట్ ఇనఫ్ టు రికగ్నైజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూజర్ మీకు సి ఇచ్చేసాడు, సి అనేది ఏంటి, క్యారెక్టర్. క్యారెక్టర్ అని మనకు తెలుసు కానీ అది కంపైలర్కి తెలియదు. అది కంపైలర్ అది ఏమంటారు, ఇంటీజరా, ఫ్లోటా, డబులా, క్యారెక్టర్ అని కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఆ కన్ఫ్యూజన్ని దూరం చేయడానికి మనం ఈ ఏమంటారు స్పెసిఫైయర్స్ అనమాట, డేటా టైప్ స్పెసిఫైయర్స్ని వాడుతూ ఉంటున్నాం. సో డిపెండింగ్ ఆన్ ద టైప్ విచ్ యూజర్ గివ్స్, మనం యూజర్ గివ్స్ కానీ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు సి అనే దాన్ని మీరు ప్రింట్ చేయాలి. సో మీరు ఏం చెప్తారంటే కంపైలర్ మనం సీని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం, సో పర్సంటేజ్ డి అని చెప్పి కామా ఇచ్చి బ్రాకెట్స్ తర్వాత సి అని రాస్తే కంపైలర్కి అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఒక ఇంటీజర్ని ప్రింట్ చేయబోతున్నాను, ఆ ఇంటీజర్ అనే వాల్యూని నేను సి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి అని. సో దిస్ ఈజ్ అబౌట్ పర్సంటేజ్. తర్వాత యాంబర్సెంట్ వాడాం. సో యాంబర్సెంట్, సో మీరు యాంబర్సెంట్ అంటున్నారు అంటే కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో దిస్ ఇస్ మనం యాండ్ అని వాడతాం కదా, సో దాన్ని మనం సి లాంగ్వేజ్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యాంబర్సెంట్ అని అంటూ ఉంటాం అనమాట. సో యాంబర్సెంట్ అనేది అడ్రస్ అనమాట, అడ్రస్ ఆపరేటర్. సో మనం డైరెక్ట్గా కంపైలర్కి పర్సంటేజ్ డి కామా ఏ అని చెప్పలేం కదా, బికాస్ కంపైలర్కి ఏ ఎక్కడుందో తెలియదు. బికాస్ మనం డైరెక్ట్ ఫస్ట్ ఓన్లీ ఇంటీజర్ ఏ అని చెప్పామంతే. దీని ద్వారా మనం చేసింది ఏంటి, ఒక వేరియబుల్ని జస్ట్ డిక్లేర్ చేసాం. సో అది ఎక్కడుందో మన కంపైలర్ డైరెక్ట్గా తెలియదు. సో యాంబర్సెంట్ డి అని చెప్తుందని మీనింగ్ ఏంటంటే, స్కాన్ ఎఫ్ అని రాస్తున్నాం, దాని మీనింగ్ ఏంటంటే మన కంపైలర్కి ఈ వాల్యూ ఏదైతే మన యూజర్ ఇస్తాడో దాన్ని ఏ అనే వేరియబుల్ ఏదైతే ఏ అనే లొకేషన్లో స్టోర్ అయ్యిందో దాంట్లో సేవ్ చేయమని చెప్తున్నాం. సో ఈ యాంబర్సెంట్ అనేది లొకేషన్ని తెలియజేస్తుంది. అదే మీరు ప్రింట్ ఎఫ్లో చూసుకుంటే మనం యాంబర్సెంట్ రాయలేదు ఇక్కడ, బికాస్ ఇక్కడ ఆల్రెడీ ఎప్పుడైతే మనం ఈ ఆపరేషన్ చేస్తున్నామో కంపైలర్ ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది టైంకి, బికాస్ అది ఏ ప్లస్ బి వాల్యూని సీలోకి స్టోర్ చేసింది. ఎక్కడ స్టోర్ చేసింది, సీలోనే కదా. సో దాని లొకేషన్ తెలియకుండా ఎలా స్టోర్ చేస్తుంది, సో ఇక వాళ్ళ లొకేషన్ తెలుసు కాబట్టి మనం ఇక్కడ యాంబర్సెంట్ వాడాం. సో మనం ఎప్పుడైతే ప్రింట్ స్టేట్మెంట్ ఉంటాయో దాంట్లో యాంబర్సెంట్ వాడాం, మరి స్కాన్ స్టేట్మెంట్స్లో యాంబర్సెంట్ వాడుతూ ఉంటాం. దిస్ ఈజ్ ద బేసిక్ ఆఫ్ వాట్ వీ కాల్ ఇండక్షన్ ఆఫ్ సి లాంగ్వేజ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంట్ క్యార్ ఫ్లోట్ డబుల్. సో ఇదేంటి, డేటా టైప్స్. సో దీంట్లో మీరు ఏం చేసుకోగలరు, నంబర్స్ స్టోర్ చేసుకోగలరు, దీంట్లో క్యారెక్టర్స్, దీంట్లో డెసిమల్ నంబర్స్, దీంట్లో ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫ్లోట్స్, సో మోర్ నంబర్ ఆఫ్ డెసిమల్ పాయింట్స్ ఆఫ్టర్ మోర్ నంబర్ ఆఫ్ డెసిమల్ క్యారెక్టర్స్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్. సో ఈ ఇంటీజర్ వేరియబుల్లో మీరు ఒకే ఒక ఇంటీజర్ స్టోర్ చేసుకోగలరు, ఈ క్యారెక్టర్లో ఒకే ఒక క్యారెక్టర్, ఈ ఫ్లోట్లో ఒకే ఒక ఫ్లోట్ వేరియబుల్, ఈ డబుల్లో ఒకే ఒక డబుల్ వేరియబుల్. సో ఒకవేళ మీరు ఒకే డేటా టైప్లో ఆర్ ఒకే స్టోరేజ్లో మెనీ నంబర్ ఆఫ్ ఇంటీజర్ స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఆర్ మెనీ నంబర్ ఆఫ్ క్యారెక్టర్ స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఆర్ మెనీ నంబర్ ఆఫ్ ఫ్లోట్స్ స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఆర్ మెనీ నంబర్ ఆఫ్ డబుల్ స్టోర్ చేసుకుంటాం అనుకుంటున్నారు, సో అప్పుడు మీరు వాడే ఒక కాన్సెప్ట్ని అరే అంటారు. ఇక్కడ అరే అంటే, అరే ఏంట్రా ఇది, ఆ అరే కాదనమాట. సో ఇక్కడ అరే అంటే ఆ టైప్ ఆఫ్ డేటా టైప్ విచ్ స్టోర్స్ ఆ సేమ్ డేటా టైప్ విత్ ఆఫ్ మల్టిపుల్ నంబర్స్. సో ఈ అరే ఏం చేస్తుందంటే ఒకే ఒక వేరియబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ కూడా ఒకే ఒక వేరియబుల్ మీరు స్టోర్ చేసుకోవాలి, అప్పుడు మీరు అరే వాడతారు. సో అరే డిక్లరేషన్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఇవన్నీ ఏంటి ఇంటీజర్స్ కాబట్టి, ఇంట్ సేమ్ మళ్ళీ ఇందాక లాగా ఏ బి సమ్ నేమ్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ పుట్ ఇట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనుకుంటున్నాను, సో ఏ ఆఫ్ ఎన్ని చూసుకుందాం అనుకుంటున్నాం మనం, 1, 2, 3, 4, 5, 6. సో ఇక్కడ మనం 6-1 అంటే ఇంట్ ఏ ఆఫ్ 5 రాయాలన్నమాట. ఎందుకు ఇక్కడ 6 రాయకుండా నేను 5 ఎందుకు రాస్తున్నాను, మనం స్టోర్ చేసుకునేది 6 కానీ 5 ఎందుకు రాస్తున్నానంటే
మన కంపైలర్ కౌంటింగ్ అనేది ఎప్పుడు కూడా జీరో నుంచి స్టార్ట్ చేస్తుంది, మనలాగా వన్ నుంచి స్టార్ట్ చేయదు. జీరో నుంచి స్టార్ట్ చేయడం వల్ల మనం స్టోర్ చేసిన వన్ ఏదైతే ఉందో అది ఏ ఆఫ్ జీరోలో స్టోర్ అవుతుంది, టూ ఏదైతే ఉందో జీరో ఏ ఆఫ్ వన్లో స్టోర్ అవుతుంది, అలాగే త్రీ ఏ ఆఫ్ టూ, ఫోర్ ఏ ఆఫ్ త్రీ, అండ్ ఫైవ్ ఏ ఆఫ్ ఫోర్, సో అండ్ సిక్స్ ఏ ఆఫ్ ఫైవ్లో. సో టోటల్ మనకి సిక్స్ ఉన్నాయి కాబట్టి ఏ ఆఫ్ ఫైవ్ సమయానికి సరిపోతుంది. సో అందుకని మనం ఏ ఆఫ్ ఫైవ్ రాసాం. ఒకవేళ దీన్ని ఇవన్నీ మనం ఎలా స్టోర్ చేసుకోవచ్చు, ఇలా పెట్టుకొని వన్ కామ టూ కామ త్రీ కామ ఫోర్ కామ ఫైవ్ అని చేస్తే ఆటోమేటిక్గా ఇవి అసైన్ అయిపోతాయి అన్నమాట. సో దీన్ని ఎక్స్ట్రాక్ట్ ఎలా చేసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీకు కావాల్సిన వాల్యూ టూ, సో టూ ఎక్కడ ఉంది, సెకండ్ ప్లేస్లో ఉంది. సో ఏ ఆఫ్ సెకండ్ ప్లేస్ కాబట్టి, సెకండ్ ప్లేస్ కాబట్టి దాని లొకేషన్ ఏమో సెకండ్ మైనస్ వన్లో ఉంటుంది. సో ఏ ఆఫ్ వన్ అని మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఈ పార్టీ మీకు తెలిసిపోయి ఉంటుంది, ఇది ఒక ఇంటీజర్ కాబట్టి ప్రింట్ ఎఫ్ ద నంబర్ టూ ఈజ్ పర్సంటేజ్ డి ఇంటీజర్ కాబట్టి కామా ఏ ఆఫ్ ఎంత వన్. ఇక్కడ మనకి యాంబర్స్ ఎందుకు వాడలేదు, బికాజ్ ఇట్ ఈజ్ అ ప్రింట్ ఎఫ్, ఆల్రెడీ దీంట్లో స్టోర్ అయింది కాబట్టి దీనికి తెలుసు. ఇది స్టోర్ అయింది అంటే ఏంటి దాని మీనింగ్, దానికి తెలుసు కదా. సో తెలుసు కాబట్టి అక్కడ స్టోర్ చేసుకుంది, అసలు దానికి లొకేషన్ ఎక్కడ తెలియకపోతే ఎక్కడ స్టోర్ చేస్తుంది అది. సో మనం ఇక్కడ యాంబర్స్ వాడడం. సో దిస్ ఈజ్ అర్రే. నెక్స్ట్ వచ్చేసిన నెక్స్ట్ మనం వాడే ఒక పెద్ద కాన్సెప్ట్ సి లాంగ్వేజ్ ఏంటంటే ఫంక్షన్స్. సో వాట్ ఆర్ ఫంక్షన్స్? సో ఫంక్షన్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది, దాంట్లో రెండు నంబర్స్ యాడ్ చేయాలంతే, వన్ని టూని ఆర్ త్రీని ఫోర్ని ఆర్ జీరో ఇచ్చిన సమ్ నంబర్స్ని యాడ్ చేసి ప్రింట్ చేయాలన్నమాట. సో అది చాలా మనకి ఈజీ టాస్క్. కానీ ఒకవేళ ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ని మొత్తాన్ని మీరు జస్ట్ మెయిన్ ఫంక్షన్లో రాస్తే ఏమవుతుంది, దాని యొక్క కంపైలేషన్ టైం పెరిగిపోయి రన్ టైం కూడా పెరిగిపోతుంది. సో మీ ప్రోగ్రామ్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. సో అందుకోసమే మనం ఫంక్షన్స్ అనే ఆర్ ద సబ్జెక్ట్ ఆర్ ద లాంగ్వేజ్ క్రియేటర్స్ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ ఫంక్షన్స్ అనేవి ఏంటి? సో ఫంక్షన్స్ అనేవి ఇప్పుడు మెయిన్ అనేది ఏంటంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ ఫంక్షనే. సో ఒక పనిని మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పెద్ద పని ఉందనుకోండి మనకి, దాన్ని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకుని వన్ బై వన్ దాన్ని ఒకవేళ ప్రొసెస్ చేసుకుంటే ఆ కాన్సెప్ట్ ఫంక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విధంగా చెప్పాలంటే, ఇప్పుడు ఇది ఒక మీకు ప్రోగ్రామ్ అండి. సో ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని మీరు కంపైల్ చేసి రన్ చేయాలంటే ఈ మొత్తం మీకు రన్ అవ్వాలి, ఈ మొత్తం కంపైల్ అవ్వాలి, మొత్తం రన్ అవ్వాలి ఒకేసారి. సో అప్పుడు ఏమవుతుంది, రన్ టైం పెరిగిపోతుంది. అదే దీన్ని మీరు చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేశారు. సో కంపైలేషన్ టైం అంతే పడుతుంది, కానీ రన్ టైం ఏమవుతుంది, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రన్ చేయాలనుకోండి ఇది రన్ అవుతుంది, ఇది రన్ చేయాలనుకుంటే ఇది రన్ అవుతుంది, ఇది రన్ చేయాలనుకుంటే ఇది రన్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, మీకు ఒకవేళ ఇది రన్ చేయాలనుకోండి ఈ మొత్తం రన్ చేయాలి, ఇది రన్ చేయాలనుకుంటే మొత్తం రన్ చేయాలి. సో మీకు రన్ టైం పెరిగిపోతుంది. దాన్ని తగ్గించుకోవడానికి ఆ దాన్ని కాపాడడానికి ఆ దాన్ని ఎఫిషియన్సీని పెంచడానికి ఈ ఫంక్షన్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఫంక్షన్స్ యాక్చువల్గా ఏంటి, సో ఫంక్షన్స్ని ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా డిఫైన్ చేయాలి, ఎలా కాల్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇదంతా ఒక మళ్ళీ ఒక పెద్ద లెక్చర్. సో దీన్ని నేను అతి త్వరలో నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఇవాళ మన ఎయిమ్ ఏంటంటే జస్ట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ సి లాంగ్వేజ్. సో ఇంట్రొడక్షన్లో ఓన్లీ ఫంక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం చూసింది అర్రే. అర్రేలో మనం ఏం స్టోర్ చేసుకోగలం చెప్పాను, అర్రేలో ఇంటీజర్ స్టోర్ చేసుకోవచ్చు. అదే స్ట్రింగ్ అంటే ఏంటంటే క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకోవడం కోసం మనం యూజ్ చేసుకునేది స్ట్రింగ్. సో స్ట్రింగ్ కూడా సేమ్ ఇలాగే రాస్తాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను వంశీ ఒక సో వంశీ మొత్తాన్ని ఒకే ఒక దానిలో స్టోర్ చేసుకోవాలి. సో అప్పుడు ఎలా స్టోర్ చేసుకుంటారు, ఒకవేళ మీరు జస్ట్ క్యార్ ఏ ఈక్వల్ టు వంశీ అని రాశారనుకోండి, దాని మీనింగ్ ఏంటో తెలుసా, ఏ ఈక్వల్ టు వి మాత్రమే, బికాస్ కంపైలర్ మొత్తాన్ని తీసుకోదు. ఒకవేళ మీరు ఏ కారణం రాశారంటే మీ మీనింగ్ ఏంటి, ఒక సింగిల్ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నారు, ఆ సింగిల్ వేరియబుల్లో సింగిల్ వాల్యూ మాత్రమే స్టోర్ అవుతుంది. సో ద మీకు
వి అనే వాల్యూ మాత్రమే ఏలోకి స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వంశీ మొత్తాన్ని స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఎలా చేయాలి? సో అప్పుడు మనం స్ట్రింగ్ కాన్సెప్ట్ని వాడతాం. సో స్ట్రింగ్ వచ్చేసి క్యార్ ఏ ఆఫ్, మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఎంత, విఏఎంఎస్ఐ ఫైవ్ లెటర్స్ ఉన్నాయన్నమాట. సో దీంట్లో ఏ ఆఫ్ సిక్స్ అనే రాయాలి. ఎందుకు అంటే స్ట్రింగ్లో ఎప్పుడు కూడా విఏఎంఎస్ఐ అని స్టోర్ చేసుకున్నాక ఒక నల్ క్యారెక్టర్ స్లాష్ జీరో అంటే నల్ క్యారెక్టర్ అనమాట. సో ఇప్పుడు మనకి నంబర్స్లో జీరో ఎలాగో అలా క్యారెక్టర్స్ నల్ ఒక క్యారెక్టర్ అనమాట. సో ఈ నల్ క్యారెక్టర్ కూడా ఆటోమేటిక్గా స్టోర్ అవుతుంది. సో ఏ ఆఫ్ సిక్స్ అని మీరు డిక్లేర్ చేయాల్సి వస్తుంది. సో క్యార్ ఆఫ్ ఏ ఆఫ్ క్యార్ ఏ ఆఫ్ సిక్స్ ఈక్వల్ టు వంశీ అండ్ డైరెక్ట్గా డబుల్ కోట్స్ చేయొచ్చు డిక్లేర్ చేయాలనుకుంటే, ఆర్ ఈక్వల్ టు వి సింగిల్ కోట్స్ వి ఏ ఎం ఎస్ ఐ బ్యాక్ స్లాష్ ఓ. సో బ్యాక్ స్లాష్ ఓ అనేది మీరు యాక్చువల్గా ఇవ్వాలి, కానీ ఇప్పుడు వస్తున్న కంపైలర్స్లో ఇది ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా కంపైలరే ఒక, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైవ్ ఇచ్చారనుకోండి, కంపైలర్ దీన్ని సిక్స్గా మార్చుకుని ఒక నల్ క్యారెక్టర్ అదే అసైన్ చేసుకుంటున్నారు అనమాట ఈ మధ్య కాలంలో వచ్చే కంపైలర్స్లో. కానీ ప్రొసీజరల్గా వచ్చే కంపైలర్స్లో మీరు ఇది రాయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్యార్ ఏ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఎంత ఉందో తెలియదు, సో నేను ఒక పెద్ద వాల్యూ ఇస్తాను 20 అని చెప్పి, ఈ 20 కన్నా చిన్నగా ఉండొచ్చు ఆర్ పెద్దగా ఉండొచ్చు. సో చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఈ దీన్ని చిన్నగా ఉంటే కనుక ప్రాబ్లం అవుతుంది అని, పెద్దగా చిన్నగా ఉంటే ప్రాబ్లం అవ్వదు కానీ పెద్దగా ఉంటే ప్రాబ్లం అవుతుంది. సో ఆబ్వియస్లీ ఒకవేళ మనకి 20 క్యారెక్టర్స్ కంటే చిన్నగా ఒక పేరు ఉందని తెలుసుంటే, సో మీరు 20 అని ఇచ్చుకోవచ్చు బికాస్ చిన్నగా ఉన్నా ఆ నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇచ్చే పేరు సాయి. సో సాయి అనేది 3 కానీ ప్లస్ 1 నల్ క్యారెక్టర్ అంటే 4 కానీ మనం 20 ఇచ్చాం. సో 20 మైనస్ 4 ఎంత, 16. ఈ 16 వేకెంట్గా ఉండిపోయింది తప్ప దానివల్ల మీకు ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో మీరు ఇలా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను దీంట్లో వంశీ భవానీ అని స్టోర్ ఇద్దాం అనుకుంటున్నా. వంశీ భవానీ, సో అప్పుడు ఏమవుతుందంటే ఈ వంశీ భవానీ అనేది ఇప్పుడు మీకు స్పేస్ వచ్చింది కాబట్టి ఈ స్పేస్ని కంపైలర్ చూసిన వెంటనే ఏమనుకుంటుందంటే పేరు ఇక్కడతో అయిపోయింది అనుకుని చెప్పి ఏ ఈక్వల్ టు వంశీ అని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వంశీ భవానీ మొత్తం స్టోర్ అవ్వాలనుకోండి, అప్పుడు మీరు గెటెస్ అనే ఒక ఫంక్షన్, ఇది కూడా స్కాన్ ఎఫ్ ప్రింట్ ఎఫ్ లాగే ఏమంటారు, ఒక కంపైలర్ ప్రొవైడ్ చేసి యూజర్ డిఫైన్డ్ ఆర్ కంపైలర్ డిఫైన్డ్ ప్రోగ్రామ్ అనమాట, ఆర్ బిల్టిన్ ఫంక్షన్ అనమాట. సో ఈ గెటెస్ వాడి మీరు పేరు మొత్తాన్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో దిస్ వాజ్ అబౌట్, మనం ఇవాళ లెక్చర్లో ఏం తెలుసుకున్నాం, బేసిక్ తెలుసుకున్నాం, ప్రింట్ ఎఫ్ స్కానర్ తెలుసుకున్నాం, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ తెలుసుకున్నాం, తర్వాత డేటా టైప్స్ తెలుసుకున్నాం, వాడి స్పెసిఫైస్ అంటే పర్సంటేజ్ డి పర్సంటేజ్ అవి తెలుసుకున్నాం. సో అంబాసిడర్ ఎప్పుడు వాడతారు ఎప్పుడు వాడరు అవి తెలుసుకున్నాం. సో అదే అడ్రస్ లొకేషన్ తెలుసుకున్నాం, తర్వాత అర్రే తెలుసుకున్నాం, ఫంక్షన్ తెలుసుకున్నాం, తర్వాత వచ్చేసి అర్రేస్ తెలుసుకున్నాం, స్ట్రింగ్స్ తెలుసుకున్నాం, తర్వాత సో అంతే తెలుసుకున్నాం. సో దిస్ వాజ్ యాక్చువల్లీ అ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ సి లాంగ్వేజ్. సో ఇంకా కూడా బ్రీఫ్గా మీరు తెలుసుకోవాలంటే వచ్చేసి ఫర్ వైల్ ఇఫ్ ఎల్స్ డూ వైల్ ఇవన్నీ కూడా ఏంటంటే బ్రాంచింగ్ ఆర్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనమాట. సో ఈ బ్రాంచింగ్ అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ యొక్క ఇంట్రొడక్షన్ నేను ఆల్రెడీ నా ఒక వీడియోలో ఇచ్చాను. సో ఇవన్న వీడియో ఒక ఏమేంటి, జస్ట్ ఇంట్రొడ్యూసింగ్ సి. సో దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫర్ లూప్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండిషన్ దీంట్లో మీరు ఇస్తారనమాట, ఒక కండిషన్ దీనిలో కండిషన్ ఇస్తారు, దీనిలో కండిషన్స్, దీనిలో కండిషన్, దీంట్లో ఇవన్నీ కండిషన్ చెకింగ్ స్టేట్మెంట్స్ అనమాట. సో ఈ ఫర్ లూప్ లోపల మీరు ఇంకొక బాడీ సెపరేట్గా రాస్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ కానీ వైల్ కానీ ఇఫ్ కానీ ఎల్స్ కానీ డూ వైల్ కానీ, సో ఇవన్నీ ఏంటంటే కంట్రోల్ స్టేట్మెంట్స్. సో దీనికి సెపరేట్గా ఇంకో బాడీ ఉంటుంది. సో దీంట్లో ఏమవుతుందంటే ఈ ఫర్, ఒకవేళ మీరు ఈ కండిషన్ ఒకటి ఇస్తారనమాట ఇక్కడ, ఈ కండిషన్ ఒకవేళ సాటిస్ఫై అవుతే కనుక, ఈ కండిషన్ ఒకవేళ ట్రూ అయితే కనుక
ఈ లోపలికి మీరు వెళ్ళి దీని బాడీ లోపల ఉన్న ఆపరేషన్స్ని మీరు ఫుల్ఫిల్ చేస్తారు ఆర్ ఎగ్జిక్యూట్ చేస్తారు. అదే ఒకవేళ ఈ ఫర్ లూప్ లోపల కానీ ఆర్ ఈ వైల్ లూప్ ఆర్ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదే వాడుతున్నారు, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వైల్ వాడుతున్నారు, సో వైల్ ఒక కండిషన్ ఇచ్చారు, తర్వాత లోపల ఒక బాడీ ఇచ్చారు, ఈ కండిషన్ చెకింగ్లోనే ఇది సాటిస్ఫై అవ్వలేదు, ఇది ఫెయిల్ అయిపోయింది, సో దీని లోపలికి వెళ్లకుండా నెక్స్ట్ వచ్చే స్టేట్మెంట్ డైరెక్ట్గా కంపైలర్ జంప్ అయిపోతుంది అన్నమాట. సో ఎప్పుడైతే మీరు ఓన్లీ ఒక కండిషన్ సాటిస్ఫై అవుతేనే ఒక పనిని చేద్దాం అనుకుంటే అప్పుడు ఈ యొక్క ఏమంటారు కంట్రోల్ స్టేట్మెంట్స్ని వాడుతూ ఉంటారు అన్నమాట. సో ఇదే విధంగా స్విచ్ అనేది కూడా ఒక కంట్రోల్ స్టేట్మెంటే చెప్పడం మర్చిపోయాను. సో స్విచ్లో కూడా స్విచ్లో మీరు కేసెస్ ఇస్తారనమాట, కేస్ వన్, కేస్ టూ, కేస్ త్రీ. సో కేస్ వన్ కరెక్ట్ అయితే ఇది ప్రింట్ అవుద్ది, కేస్ టూ కరెక్ట్ అయితే ఇది ప్రింట్ అవుద్ది, ఆర్ కేస్ వన్ కరెక్ట్ అయితే ఈ ఆపరేషన్ జరుగుతుంది, కేస్ టూ కరెక్ట్ అయితే ఈ ఆపరేషన్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనమాట. సో కంట్రోల్ స్టేట్మెంట్స్, అది కాకుండా సి లాంగ్వేజ్లో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రక్చర్స్. స్ట్రక్చర్స్ సో ఇందాక మీరు చూసింది ఏంటి, అర్రే, ఏమంటారు స్ట్రింగ్స్, ఇవన్నీ ఏంటి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. సో మనకి కంపైలర్ ఇచ్చింది ఇచ్చిన డేటా టైప్స్ ఏంటి, ఇంట్, క్యారెక్టరు, ఫ్లోటు, డబలు, ఇవన్నీ కంపైలర్ మనకి ఇన్బిల్ట్ ఇచ్చిన కొన్ని వేరియబుల్స్. కానీ అర్రే, స్ట్రింగ్, ఇవన్నీ ఏంటి యూజర్ తనంతటిగా తానే ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్ని తయారు చేసుకుని దాంట్లో తనకు కావాల్సిన వాల్యూస్ని స్టోర్ చేసుకుంటున్నాడు. సో ఇక్కడ మనం అర్రే చూసుకుంటే ఓన్లీ ఇంటీజర్స్ స్టోర్ చేసుకోవచ్చు, స్ట్రింగ్ చూసుకుంటే ఓన్లీ క్యారెక్టర్ స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ యూజర్ ఒక ఏమంటారు సెపరేట్ డేటా టైప్ని రాసుకుని దాంట్లో ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్, డబుల్ అన్నీ తనకు కావాల్సిన విధంగా తనకు కావాల్సినంత నంబర్లో స్టోర్ చేసుకోవాలి అంటే అప్పుడు మనం స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ వాడతాం. సో స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ యాక్చువల్గా ఇదే అనమాట. సో స్ట్రక్చర్స్ అంటే ఏంటి, వాటి డెఫినేషన్ ఏంటి, డిక్లరేషన్ ఏంటి, దాని కాలింగ్ ఏంటి, ఇంప్లిమెంటేషన్ ఏంటి అనేది మన రానున్న వంశీ భవానీ వీడియోస్లో తెలుసుకుందాం. సో కీపింగ్ ఇట్ టు దిస్ లెంత్, సో ఇవాళ మనం యాక్చువల్గా సీ లాంగ్వేజ్ మొత్తాన్ని ఒక ఆల్మోస్ట్ 32 మినిట్స్లో తెలుసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ సీ లాంగ్వేజ్ కోర్సులు జాయిన్ అయ్యారనుకోండి, ఒక 6 మంత్స్ కోర్స్ ఏదైతే ఉంటుందో దాని మొత్తం కోర్ మొత్తం సారాంశాన్ని మనం 32 మినిట్స్లో కంప్లీట్ చేసాం. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ ఎయిమ్. సో చెప్పినట్లుగా మనం ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అనుకున్నాం, కానీ యాజ్ సీ లాంగ్వేజ్ అంటే ఒక కంప్లీట్ లాంగ్వేజ్ కాబట్టి మనకి ఆల్మోస్ట్ 32 మినిట్స్ పట్టింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సీ లాంగ్వేజ్. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, మా ఎఫర్ట్ నచ్చినట్లయితే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా వంశీ భవానీని షేర్ చేయండి, వాళ్ళకు కూడా మేము హెల్ప్ చేసే విధంగా మాకు సహాయపడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్, జై భారత్. దిస్ ఈజ్ వంశీ భవానీ సైనింగ్ ఆఫ్.